చిత్తూర్ జిల్లా తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ జిల్లా 15వ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు. తిరుపతి నాలుగు కాళ్ళ మండపం వద్ద ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి ప్రారంభించారు. అనంతరం పి మురళి మాట్లాడుతూ కార్మిక హక్కుల పోరాటాల రథసారధి ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా 15వ మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 26-27 తేదీల్లో ఘనంగా జరగనున్నాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైఎస్ఆర్ అధికారంలో పాలక ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ స్కీమ్లో పనిచేస్తున్న ఆశా అంగన్వాడీ, మిడ్ మీల్స్, గ్రీన్ అంబాసిడర్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఏపీ స్వీపర్స్, ప్రభుత్వ మున్సిపల్ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు బ్యాంక్, బీఎస్ఎన్ఎల్ పోస్టులు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఏఐటీయూసీ జిల్లా మహాసభలో కార్మిక వర్గం సమస్యలపైన చర్చించి మూడు రోజులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆశా అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, అసంఘటిత రంగంలో ఆటో హమాలి, బిల్డింగ్ వర్కర్స్, స్కీమ్ వర్కర్స్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్వీపర్స్, గ్రీన్ అంబాసిడర్ కార్మికులు, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఆర్టీసీ స్వీపర్స్, యూనివర్సిటీ స్వీపర్స్ సమస్యలపైన చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభల్లో డిసెంబర్ 26, 27, 28 మూడు రోజుల పాటు తిరుపతి మహానగరంలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఈవేళ ఆటో జాతర కూడా బయలుదేరిపించి యావత్తు తిరుపతి పట్టణంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా డిసెంబర్ 26వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకల్లా గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి మొత్తం కార్మిక వర్గం రావాలి. అక్కడి నుండి పద్మావతి పార్కు బైరాపట్టి దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. 1 గంటకు అక్కడ బయలుదేరి 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభని ఈ కార్మిక వర్గం మొత్తం కూడా ప్రజలు, కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ సభని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాసభ విజయవంతం చేయాలని చెప్పి కూడా కార్మిక వర్గాన్ని పిలుపు